కొండకల్ల గ్రామంలో రంగారెడ్డి జిల్లాకే తలమానికంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రామాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా అలంకరించిన రథాన్ని గుర్రాలతో లాగుతూ శోభాయాత్ర నిర్వహించారు. నృత్య ప్రదర్శన, మహిళల కోలాటం చూపరులను ఆద్యంతం ఆకట్టుకుంది. కన్నుల పండుగ నిర్వహించిన నిమజ్జన వేడుకలో చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. మళ్లీ రావయ్య గణపయ్య అంటూ ఆయన్ను సాగనంపారు. మా కొండకల్ గ్రామస్తులది పార్టీలకు అతీతంగా ప్రతి పండుగను కూడా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి పెట్టింది పేరుగా కొండకల్ గ్రామ పంచాయతీ. మా గ్రామంలో పార్టీలకు అతీతంగానే అందరం కలిసి పనిచేస్తాం. ఏ పండుగ అయినా కానీ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం చేస్తాం. ప్రతి ఆడపడుచు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏ పండుగ కూడా అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తాం మేము. ప్రతి సంవత్సరం లేక ఈ సంవత్సరం కూడా మా గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా మా గ్రామంలోని 20 సంవత్సరాల నుంచి యువకులు, యువత కుల మతాదులకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని రామాలయం టెంపుల్ కాడ ఎప్పటికి పెడతారు, దానికి అందరూ సహకరిస్తారు. కులాలకు మతాలకు అతీతంగానే ఉంటారు అందరు, కాబట్టి చిన్న పెద్ద వస్తారు, దానికి అందరూ సహకరిస్తారు. ఎవరు చందాలు లేకుండా, బలవంతం లేకుండా ఎవరు ఇష్టపూర్వకంగా వదిలిస్తారు. సరిపోకపోతే కూడా గ్రామ పెద్దలందరూ కలిసికట్టుగా ఉండి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఈ కార్యక్రమానికి ఇందుకు ముందుకు తీసుకుపోవడానికి యువతకు మా గ్రామం తరఫు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే కొండకల్ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఆపాల గోపాలం మొత్తం కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరం కూడా ఐక్యంగా ఎలాంటి పార్టీలు, పార్టీకి సంబంధం లేకుండా లేదా కులాల మధ్యలో కూడా సమన్వయంతో ఏదైతే రామాలయం గుడి దగ్గర నిమజ్జనం ఏదైతే ఇలవెట్టే వినాయకుడు ఉన్నాడో అది మాత్రం అన్ని వినాయకులంతా ఊళ్ళో అయిపోయిన తర్వాత చివరి రోజు దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఒక దేవుని మీద ఉన్న భక్తి, ఆ భక్తిని ప్రజలందరూ పంచుకోవాలి, గ్రామస్తులందరూ పంచుకోవాలి, గ్రామానికి మంచి జరగాలనే వాళ్ళు ఇన్ని రోజులు వినాయకునికి పూజలు చేసి ఈరోజు మరి ఇంత గొప్పగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశము భక్తి శ్రద్ధలతోని భగవంతుని పూజించినట్టయితే వాళ్ళ గ్రామస్తులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో అందరూ వర్ధిల్లాలనే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం.